హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం నిన్నటి వీడియోలో 10 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో కూడా మనము కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించిన వీడియో డైలీ మన ఛానల్లో ఒకటి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్. కేరళలో 88 ఏళ్ల వయసులో మరణించిన భారతదేశ అతిపెద్ద వృద్ధ బందీ ఏనుగు పేరు. ఆన్సర్ ఏ దాక్షాయణి. నెక్స్ట్ క్వశ్చన్. ఒడిశాలోని బాలసోర్లో పరీక్షించిన హెలికాప్టర్ లాంచ్డ్ యాంటీ ట్యాంక్ మిసైల్ పేరు. ఆన్సర్ బి హెలీనా. నెక్స్ట్ క్వశ్చన్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకారం విదేశీ మారక నిల్వలు ఎన్ని బిలియన్ల డాలర్లు పెరిగాయి? ఆన్సర్ బి 2.063 బిలియన్ అమెరికా డాలర్లు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బాండ్ల వినియోగంతో ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడీబీ చరిత్రలో తొలిసారిగా అంతర్జాతీయ మార్కెట్లో 100 మిలియన్ డాలర్లను ఆర్జించింది? ఆన్సర్ బి పేసో లింక్డ్ బాండ్లు. ఫ్రెండ్స్, క్వశ్చన్ చదివి ఆప్షన్లు అన్ని చదవాలా లేక డైరెక్ట్ ఆన్సర్ చెప్పాలా అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ 6వ బై మంత్లీ పాలసీ స్టేట్మెంట్ ప్రకారం పాలసీ రేట్లు ఎన్ని బేసిస్ పాయింట్లు తగ్గాయి? మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 0.25 బేసిస్ పాయింట్లు. ఇక నెక్స్ట్ క్వశ్చన్. 61వ వార్షిక గ్రామీణ అవార్డుల వేడుక ఎక్కడ జరిగింది? ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఏ లాస్ ఏంజిల్స్ అమెరికా. 61వ వార్షిక గ్రామీ అవార్డుల వేడుక లాస్ ఏంజిల్స్ అమెరికాలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 2020లో వలస జాతుల సంరక్షణ సిఎంఎస్ పై యుఎన్ కన్వెన్షన్ 13వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సిఓపికు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది? ఆన్సర్ ఏ గాంధీనగర్. నెక్స్ట్ క్వశ్చన్. 190 మిలియన్ డాలర్ల విలువ చేసే 2 అడ్వాన్స్డ్ మిసైల్స్ను భారత్కు విక్రయించడానికి ఒప్పుకున్న దేశం. ఆన్సర్ ఆప్షన్ బి అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్. ఫిన్లాండ్తో ఏ రంగంలో ఒప్పందం కుదుర్చుకోవడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బయోటెక్నాలజీ రంగంలో. నెక్స్ట్ క్వశ్చన్. మేఘాలయలో జరగబోయే 2022 జాతీయ క్రీడల మస్కట్గా పేర్కొన్న జంతువు. ఆన్సర్ ఆప్షన్ ఏ క్లౌడెడ్ లెపార్డ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ వైరాలజీ ఐఏవి ప్రారంభమైన ప్రాంతం రాష్ట్రం. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి తిరువనంతపురం కేరళ. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలకు 2019 ఫిబ్రవరి 10 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కడ శంకుస్థాపన చేశారు? మనకు
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి హుబ్లీ కర్ణాటక. ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. ఇలానే డైలీ ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించిన వీడియోను నోటిఫికేషన్ ద్వారా పొందడానికి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో పాటు వాట్సాప్ ఫేస్బుక్లో షేర్ చేయండి.